ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సభ కోసం ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వలేదని విమర్శిస్తున్నారు. అటు ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటోందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. డూడూరుపాడులో నల్గొండ జిల్లా నుంచి కిరాయికి వచ్చిన ప్రైవేటు వాహనాలను నిలిపేశారు పోలీసులు. అన్ని పత్రాలున్నా కావాలనే ప్రైవేటు వాహనాలపై కేసులు పెట్టారని మండిపడుతున్నారు మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు. జనగర్జన సభకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సభ కోసం ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వలేదని విమర్శిస్తున్నారు. అటు ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటోందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. డూడూరుపాడులో నల్గొండ జిల్లా నుంచి కిరాయికి వచ్చిన ప్రైవేటు వాహనాలు నిలిపేశారు పోలీసులు. అన్ని పత్రాలున్నా కావాలనే ప్రైవేటు వాహనాలపై కేసులు పెట్టారని మండిపడ్డారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు. జనగర్జన సభకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగర్జన సభకు వెహికల్స్ రమ్మంటూ మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి కూడా మేము రాత్రి 3 గంటల సమయంలో వచ్చాం ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత తెల్లారి ఇక్కడ టిఫిన్ చేద్దామంటే వచ్చి మేము టీఎస్ వాళ్ళు ఆర్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ బండ్ ఆపేశారు. ఇక్కడ మీటింగ్ వెళ్ళొద్దానంటే ఇక్కడ నిలబడిపోయాము. మేము ఏం చేయాలో అర్థమవుతుంది. వాళ్ళ కేసు కూడా రాశారు బండ్ ఇక్కడ పెట్టారు. పోలీసు వాళ్ళు మా దగ్గర కావాలి ఉన్నారు ఇక్కడ వెళ్ళిన కూడా.